ఇలా అన్న బెటర్ స్టార్ట్ రోలింగ్ యాక్షన్ రేసింగ్ స్టూడియోస్ సుబ్రహ్మణ్యం మోర్తం షాట్ ఆల్ ది బెస్ట్ కొంచెం ఇట్లుంటే ఫోటో వస్తాయి ఇట్లుంటరా శుభలగ్నం ఇమేజ్ తగ్గకుండా ఈ శుభలగ్నం కూడా అంతకు మించి చేస్తామని హోప్ తోని స్టోరీ కూడా చాలా బాగా వచ్చింది కంపల్సరీ దాన్ని సక్సెస్ చేద్దామని నా అభిప్రాయం ఏదో నా దగ్గర ఏదో కొంచెం విషయం ఉందని చెప్పి నన్ను సపోర్ట్ చేయడానికి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే సినిమా చేద్దామన్నాను అనగానే లైన్ అన్నారు ఆ భిక్షు గారిని రెడ్డి గారిని సెందిల్ గారిని వాళ్ళ ముగ్గురిని పిలుచుకొని ఒక లైన్ తయారు చేసాం ఈ లాక్డౌన్ మాకు బాగా ఉపయోగపడింది ఆ సమయంలో మేము ఒక లైన్ తయారు చేసుకుని కథ చెప్పగానే రమణ రాజు గారు అది ఏమైనా పర్లేదు ఎంత బడ్జెట్ అయినా పర్లేదు నేను ఉండి నేను చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చి ప్రతి విషయంలో మాకు అండదండగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు కొన్ని సెర్చ్ చేయడం వల్ల రాజు గారు రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ వారిని కలవడం అనేది నాకు ఒక గొప్ప అనుభూతి కూడా వారు లండన్లో ఉంటున్నారు డల్లాస్లో ఉంటున్నారు డల్లాస్లో ఉంటూ అనుకోకుండా కరోనా కోసం ప్రాబ్లం ఉందని చెప్పేసి ఏదో పని మీద ఇక్కడికి వచ్చి సారీ వారు ఒక వైజాగ్లో ఒక మ్యాచ్ కండక్ట్ చేయడానికి వచ్చారు వచ్చి కరోనా సిచ్యువేషన్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇక్కడ ఆగిపోయారు లక్కీగా నా కోసమే ఆగిపోయారని నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే వారిని కలిసే భాగ్యం ఉంది లేకపోతే నేను డల్లాస్కి వెళ్ళలేను సో వారిని కలిసి చెప్పగానే రమేష్ గారు మీకు మేము ఉన్నాను డిజిటల్ ప్లాట్ఫామ్ మనం చేస్తున్నాము ఇది కన్ఫర్మ్ అంటే సార్ ఇలా కాదు మీరు దయచేసి వచ్చి మమ్మల్ని అక్కడికి వచ్చి మీరు అభినందించండి సార్ మాకు భరోసా ఇవ్వండి అంటే వారు చాలా బిజీగా ఉంటారు హైదరాబాద్లో ఉన్న చాలా తక్కువ టైం వారికి అయినా వారు నిన్న నైట్ బయలుదేరి వచ్చారు వచ్చి మాకు ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఈరోజు చాలా ధైర్యం వచ్చింది ఎందుకంటే నా ఆప్తమిత్రులు అందరి సమక్షంలో చేస్తున్నాను ముఖ్యంగా ఈ కథ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి ఇప్పుడు ఎంతసేపు వేరే రకరకాల జోనర్స్ వస్తున్నాయి ఈ టైంలో మేము ముఖ్యంగా ఓటీటీని దృష్టిలో పెట్టుకున్నాం ఓటీటీ అనేసరికి ఇంట్లో ప్రతి ఒక్క ఫ్యామిలీ కూతురు పక్కన చెల్లెలు అమ్మ అందరిని పెట్టుకుని చూసేటువంటి ఒక కుటుంబ నేపథ్యం కలిగినటువంటి ఒక మంచి అంటే ఎలాంటి అశ్లీలం కానీ డబుల్ మీనింగ్ కానీ లేనటువంటి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాము ఆ విధంగానే వచ్చింది సో చాలా ధైర్యం చేసి శుభలగ్నం అని పెట్టాను ఎందుకంటే శుభలగ్నం ఎంత గొప్ప విజయం సాధించింది మహానుభావులు ఎస్వి కృష్ణారెడ్డి గారు చాలా గొప్ప దార్శనికుడు కూడా ఆయన ఎందుకంటే ఫ్యామిలీ సినిమాలకి వారు పెట్టింది పేరు ఒక నీట్ సినిమా చూడాలి అంటే అద్భుతమైనంగా ఫ్యామిలీ అంతా కూర్చుని కుటుంబ సమేతంగా చూసే సినిమాలు తీసింది కృష్ణారెడ్డి గారు వారి టైటిల్ మేము వాడుతున్నాము తప్పకుండా ఆ సినిమా అంచనాలని అందుకుంటానని చెప్పేసి దర్శకుడిగా నాకు ఇది మొదటి సినిమా ఇంతకుముందు టార్గెట్ అనే సినిమాకి నేను ప్రొడ్యూసర్ గా చేశాను సో మీ అందరి ఆశీస్సులు కూడా కావాలి మాకు ముఖ్యంగా మా హీరో సంబిత్ గారు చాలా బిజీ ఉంటారు వారు ఒరిస్సాలో సూపర్ స్టార్ వారు చాలా బిజీగా ఉన్నప్పటికీ మాకు కొంచెం డేట్స్ అడ్జస్ట్ చేశారు అమ్మాయి షీఈ్ మల్టీ టాలెంటెడ్ మంచి డాన్సరు సింగరు అట్ ద సేమ్ టైము హీరోయిన్ గా రెండు సినిమాలు చేశారు ఒరిస్సాలో తెలుగులో ఫస్ట్ టైం వస్తున్నారు ఆవిడ డాక్టర్ యాక్చువల్లీ ఎంబీబీఎస్ ఇప్పుడు చేస్తున్నారు కంప్లీట్ చేస్తున్నారు ఇట్ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఇలాంటి క్రేజీ ఉన్న హీరో నాకు దొరకడం ఈ సినిమాకి మంచి విజయం చేకూరుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలా వచ్చిన ప్రెస్ అండ్ మీడియా క్యాప్ ప్రొడ్యూసర్ రమణరాజు గారికి డైరెక్టర్ రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ మీ దిస్ ప్రైడ్ అండ్ హెరిటేజ్ అది కూడా ఇట్లాంటి గొప్ప టైటిల్ ఉన్న సినిమాకి నేను క్లాప్ కొట్టడం అది అమ్మవారి సమక్షంలో మీరు చెప్పినట్టు ఆల్రెడీ వచ్చిన సినిమా టైటిల్తో ఉన్న సినిమా కంటే కూడా అంచనాలు కాదు స్టోరీ లైన్ మీదంతా కూడా మేము విన్నాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది అండ్ నాకు తెలిసి అది ఎంత హ్యాపీగా ఇంకా ఎప్పటికీ జనాలను మర్చిపోకుండా చేసిందో ఇది కూడా నెక్స్ట్ ఇంకొక టికెట్ రమేష్ గారి దర్శకత్వంలో అది కూడా ఈ శుభలగ్నం అలాగే బాగుంటుందని అండ్ ఆల్ ది బెస్ట్ టు క్యాస్ట్ అండ్ క్రూ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ రమేష్ గారు అండ్ రమణ రాజు గారు.